హాయ్ అండి అందరికీ నమస్తే మనకి రాబోతున్న చైత్ర వసంత నవరాత్రులు రెండు వేల ఇరవై రెండులోని ఏ రోజు వస్తున్నాయి అలాగే చైత్ర నవరాత్రుల యొక్క విశిష్ట ఏంటో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి మనకి చై హిందూ మతంలో నవరాత్రులు చాలా పవిత్రమైనవి ఈ కాలంలోని దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లోని అలంకరించి ఎంతో భక్తి భక్తిప్రదలతో పూజిస్తారండి అమ్మవారిని అలాగే మనం దుర్గాదేవి అవతారంతో పాటు మనం లలిత అమ్మవారిని కూడా పూజించుకున్నట్టయితే విశేషమైన ఫలితం అయితే పొందుతామండి ఎందుకంటే ఈ నవరాత్రులు చాలా విశేషమైన నవరాత్రులండి మనం ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి అందులో ఎటువంటి సందేహం కూడా లేవు అలాగే మనకి చైత్రశుద్ధ పాడ్యం రోజున ఈ నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి అలాగే ఈ సమయంలో మనం ఏ చిన్న దేవి మంత్రాన్ని చదివినా లేదు అంటే లలిత శాస్త్రనామం చదివినా ఏదైనా అమ్మవారికి సంబంధించిన ఏ నామం చేసినా కూడా కోటి రెట్ల ఫలితం అయితే మనం పొందుతామండి అలాగే మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేదు అంటే ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా ఏవైనా సరే మీరు ఈ నవరాత్రులు చేసి చూడండి రిజల్ట్ మీకు ఎంత బాగా కనిపిస్తుంది అంటే మీరే దాన్ని మీరు తెలుసుకుంటారు స్వయ అనుభవంతో అలాగే మనం ఈ రెండు వేల ఇరవై రెండులోని చైత్ర నవరాత్రుల తేదీలు ఏ రోజు నుంచి వస్తున్నాయి అంటే మనకి రెండో తారీఖు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభం అవుతుందండి అంటే ఉగాది నుండి శ్రీరామనవమి వరకు మనకి ఈ వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి అంటే రెండో తారీఖు ఏప్రిల్ ఉగాది నుంచి అలాగే పదో తారీఖు శ్రీరామనవమి వరకు నవరాత్రులు అనేవి అమ్మవారికి విశేష పూజలు అనేవి మనం చేసుకుంటాము ఈ నవరాత్రుల్లో అమ్మవారికి దోపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా చేసుకున్నట్టయితే చాలా మంచిదండి అలాగే మనకి ఏప్రిల్ పదకొండో తేదీ వరకు ఈ నవరాత్రులు కొనసాగుతాయి అంటే ఆ పీఠం గురించి అంటే కంప్లీట్గా అంటే తొమ్మిది రోజులు కూడా కంప్లీట్ అయ్యి పదో రోజు కదండి మనం ఉద్యాపన ఇవన్నీ ఇస్తాము విశేషమైన ప్రతిరోజు ఈ నవరాత్రుల్లోనే మనం శరణ్ నవరాత్రులు ఎంత ఘనంగా చేసుకుంటామో దీనికి కూడా అంతే ప్రత్యేకత ఉన్నదండి ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి స్తోత్రాలు కానీ కథలతో కానీ భావంతో కానీ మనం చేసినట్టయితే చాలా మంచిదండి ఎటువంటి చిన్న కష్టమైనా సరే అమ్మవారు తోటి ఇలా చాలా ఈజీగా మనకి చేసి పెడతారు నిజంగా చెప్తున్నానండి చాలా మంచి ఫలితం అయితే మీరు పొందుతారు ఈ నవరాత్రుల్లోని అమ్మవారికి తొలి రోజుల్లోని తొమ్మిది రోజులు ఏ విధంగా పూజలు చేస్తారు అనేది ఏ అవతారాలతో ఉంటాయి అనేది కూడా మనం వివరంగా తెలుసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా మనం లలిత అమ్మవారిని కూడా చక్కగా పెట్టుకొని ఎందుకు అంటే అమ్మవారే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అన్ని అవతారాలు కూడా ఆవిడలోనే ఐక్యమై ఉంటాయండి సో ఆ అమ్మవారి నొక్కల్ని మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నట్టయితే ఈ తొమ్మిది రోజులు కూడా విశేషమైన ఫలితం పొందుతాము సో ఈ నవరాత్రుల్లో తొలి రోజు మనకి శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి మూడవ రోజు చంద్రగంట నాలుగవ రోజు కూష్మాండ దేవి ఐదవ రోజు స్కందమాత ఆరో రోజు కాత్యాయనీ దేవి ఏడవ రోజు కాళీమాత ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధదాత్రి కింద అమ్మవారు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా వివిధ అవతారాల్లోని చేసుకుంటారండి ఇలా చేసుకోవచ్చు లేదా తొమ్మిది రోజులు కూడా మనం లలిత అమ్మవారిని పూజ చేసుకొని లలితా సహసనామం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారండి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలతోటి ముఖ్యంగా ఎర్రని పుష్పాలు అమ్మవారి అర్చనలోని కుంకుమ అర్చన చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం అయితే మనం పొందుతామండి ఇలా వివిధ రకాలుగా అమ్మవారిని తొమ్మిది రోజులు ఈ చైత్ర నవరాత్రుల్లో కనుక పూజ చేసినట్టయితే మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది అలాగే ఈ చైత్ర నవరాత్రుల్లో లలిత అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి సో ఛా అవి మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వీడియో పెట్టగానే మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే అందుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎంతవరకు చూసినందుకు నమస్తే అండి